హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. అదేంటంటే, మనం ఒక మంచి గుడ్ లిజనర్ అవ్వాలంటే మనం ఏ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలో చూద్దాము. ఇలా ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఎదుటి వాళ్ళకి మన మీద ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది, అలాగే ఎదుటి వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్ నుంచి మనం గుడ్ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాము. సో ఈ వీడియోలో ఏంటంటే, గుడ్ లిజనర్ అవ్వాలంటే ఏ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలో మనం చూద్దాము. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ద ఫస్ట్ ఫోర్మోస్ట్ టిప్ ఈస్ డోంట్ ఇంటరప్ట్. సో మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నాం అనుకోండి, మనకు తెలిసిన టాపిక్ వాళ్ళే మాట్లాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్, మనం మధ్యలో ఇంటరప్ట్ అయ్యి వాళ్ళకి మనం మధ్యలో సజెషన్స్ లాగా ఇవ్వకూడదండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ సెంటెన్స్ని మనం పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు మనం వినాలి. దీంతోపాటు ఒకవేళ మనకు తెలియని టాపిక్ చెప్తున్నారనుకోండి, మనం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పే వరకు మనం ఆగాలి. అంతేగాని మనం వాళ్ళు చెప్తున్న సెంటెన్స్ని మధ్యలో బ్రేక్ చేసి మనం ఇంటరప్ట్ చేసినట్టయితే మన మీద అది నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో అంటే వాళ్ళు చెప్పేది మనం పూర్తిగా చెప్పనివ్వాలి. వాళ్ళ మనసులో ఉన్న మాటను ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. అలా కాకుండా మధ్యలోనే వాళ్ళు ఇంటరప్ట్ చేస్తూ అలా కాదు అవునా ఇలా కాదు ఇలాగేమో కదా అలాగా మనం మధ్యలో వాళ్ళని ఇంటరప్ట్ చేసామనుకోండి, అది చాలా డిస్టర్బెన్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన విషయం ఏంటంటే, అసలు మనం వాళ్ళని ఇంటరప్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంతైతే చెప్దాం అనుకుంటున్నారో ఆ 1 మినిట్ ఆ 2 మినిట్ ఆ సెంటెన్స్ని మనం కంప్లీట్ అయ్యేలాగా చేయాలి. కమింగ్ టు ద సెకండ్ థింగ్, ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఎవరితోనైనా కన్వర్జేషన్ మాట్లాడడం ఇష్టం లేదనుకోండి, ఆ కన్వర్జేషన్ స్టార్టింగ్లోనే బ్రేక్ చేసేయండి. లేకపోతే వాళ్ళకి చెప్పేయండి మీకు ఏదో వర్క్ ఉందనో లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదనో చెప్పండి. అలా కాకుండా వింటున్నట్టు యాక్ట్ చేస్తూ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా ఎక్కడో చూస్తూ చాలా డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అది చాలా ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ చేయనట్టు ఉంటుంది. సో వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనం వింటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వాలి. ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే, ఎదుటి వాళ్ళకి మనం అనిపిస్తుంది ఓకే వీళ్ళు మనం చెప్పేది వింటున్నారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ అన్న ఫీలింగ్కి వాళ్ళు కలగజేస్తాం మనం ఐ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వింటారు బాగానే ఉంటుంది, ఆ వింటున్నప్పుడు పక్కన ఫోన్ వాడడం కానీ లేదంటే అన్నెసరీగా మన బాడీని టచ్ చేయడం కానీ మనం అలా చేస్తూ ఉంటాం. ఐస్ని టచ్ చేయడం లేదంటే ఎక్కడో చూడడం పక్కకు చూడడం ఇలాంటివి చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. సో ఐ కాంటాక్ట్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ టిప్, డోంట్ జడ్జ్. వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని మీరు తీసుకోండి, దాంట్లో ఉన్న నాలెడ్జ్ని మీరు తీసుకోండి. అంతేకాని వాళ్ళని జడ్జ్ చేయకండి మీరు, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా విషయాన్ని ఎదుటి వాళ్ళకి చెప్తున్నారనుకోండి, అంతా వినేసి అంత లాస్ట్లో ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మంచిగా అనలేదు అనుకోండి, మిమ్మల్ని జడ్జ్ చేశారనుకోండి, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు ఇది తప్పు కదా అలా అలా ఆ విధంగా మాట్లాడారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది, అయ్యో ఎందుకు మాట్లాడాము అసలు అనవసరంగా తీసుకొచ్చాము ఈ డిస్కషన్ ఈ కన్వర్జేషన్ ఎందుకు ప్రొలాంగ్ చేసామన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎదుటి వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుంది అండి. డోంట్ జడ్జ్. మీకు నచ్చితే ఆ టాపిక్ మీ బ్రెయిన్లో పెట్టుకోండి, లేకపోతే దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నచ్చకపోతే అక్కడితో వదిలేండి. అంతేగాని దాన్ని జడ్జ్ చేస్తూ ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళని గుచ్చిగుచ్చి అడగడం లేదంటే వాళ్ళని డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యేలా చేయకూడదు. సో దట్ ఈస్ నాట్ ఎ క్వాలిటీ ఫర్ ఏ గుడ్ లిజనర్. డోంట్ జడ్జ్. ఓకే, మీరు ఎన్నంతసేపు వినండి, దాంట్లో ఉన్న మంచిని తీసుకోండి. మీకు ఒకవేళ అవసరం లేని విషయం అనుకోండి అది అక్కడితో వదిలేండి. అంతేగాని దాన్ని జడ్జ్ చేసి వాళ్ళని అయితే డిస్కంఫర్ట్ చేయకూడదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రైజ్ దెమ్. సో మధ్య మధ్యలో వాళ్ళని ప్రైజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ కన్వర్జేషనే చేస్తున్నారు అనుకోండి వాళ్ళు, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంకా మంచి పాయింట్స్ మంచిగా ఇంకా నాలెడ్జ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, మధ్యలో మధ్యలో వాళ్ళని ప్రైజ్ చేయండి. అంటే ప్రశంసిస్తూ ఉండండి. అంటే ఎలాగంటే వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారంటే అవును బాగుంది కరెక్టే కదా మీరు చెప్పింది అవును కదా అలా అన్నట్టు చిన్న చిన్న పాయింట్స్ మీరు కనుక ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ పాయింట్స్ మీరు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకోగలుగుతారు. లాస్ట్ థింగ్ ఈజ్ ఆస్క్ క్వశ్చన్స్. మొత్తం కన్వర్జేషన్ అయితే విన్నాక మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడగాలి వాళ్ళని. అలా క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకి అనిపిస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఓకే మీరు కన్వర్జేషన్ అంతా విన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నదన్న ఫీలింగ్ వాళ్ళకైతే వస్తుంది. సో ఇవైతే ఈ కొన్ని ఈ 5 టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు ఒక మంచి గుడ్ లిజనర్ అవ్వగలుగుతారు. సో ఈ పాయింట్స్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి పాయింట్స్ అనిపిస్తున్నాయి గుడ్ లిజనర్ అవ్వాలంటే అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు కూడా కామెంట్స్ అవుతారు. సో వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, వాళ్ళు కూడా మీరు చెప్పే టిప్స్ కూడా వాళ్ళు అయితే తీసుకోగలుగుతారు అవును కదా ఇది కూడా ఒక మంచి పాయింట్ అని.
సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఒకవేళ షేర్ చేయకపోయినా ఇందులో ఉన్న కంటెంట్స్ని ఒక గుడ్ లిజనర్ అవ్వాలంటే ఈ చిన్న చిన్న టిప్స్, చాలా బేసిక్ టిప్స్ కదండి ఇవి, మనకు తెలిసినయే కానీ మనం ఫాలో అవుతూ ఉండము. సో ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఈ కంటెంట్ని. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకైతే అప్డేట్ అనేది వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.